నమస్కారం. మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి గుంటూరు మిర్చియార్డ్ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వేణు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వేణు, ఓవర్ టు యు. ఆంధ్రప్రదేశ్ రాజధాని జిల్లాగా ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఇక్కడ ఆసియాలోని అతి పెద్దదైనటువంటి మిర్చియార్డ్ వద్ద ఉన్నాము. గుంటూరు మార్కెట్ యార్డులో చూస్తే కనుక ఎటువైపు చూసినప్పటికీ కొంచెం కూడా ప్లేస్ లేనటువంటి విధంగా కూడా కిక్కిరిసిపోయినటువంటి విధంగా ఈ యొక్క మిర్చి బస్తాలన్నీ కూడా రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి మిర్చి రైతాంగం కూడా ఇక్కడికే మిర్చిని అమ్ముకోవటానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే 1500 రూపాయలు ప్రైస్ ఇవ్వటానికి రైతాంగానికి అమ్ముకున్నటువంటి రైతాంగానికి 8000కు తక్కువగా అమ్ముకున్నటువంటి రైతాంగానికి ఇవ్వటానికి ముందుకు రావడంతో ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి రైతులు అలాగే రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి కూడా గుంటూరు మార్కెట్ యార్డుకు రావడం జరిగింది. దీంతో ఇక్కడ ఇటువైపు చిలకలూరుపేట రోడ్డు అలాగే మరోవైపు సత్తెనపల్లి రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క సువిశాలమైనటువంటి ఈ యొక్క మిర్చి యార్డు వద్ద మిర్చితో అంతా కూడా యార్డు నిండిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కొంత ఏజెంట్ల కొనుగోలుకు సంబంధించి అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైతే ఈ అమౌంట్ ఉంటుందో దానికి సంబంధించి కొంత సందిగ్ధం అయితే ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం మోడీకి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యవసాయ మంత్రులు కానివ్వండి అలాగే అధికారులు కానివ్వండి ఈ యొక్క రైతుల సమస్యను విన్నవించినటువంటి పరిస్థితుల్లో 5000 రూపాయల మద్దతు ధర అలాగే 1250 రూపాయలు కూడా ఇచ్చేందుకు రైతాంగానికి కొంత ఒక హామీ ఇచ్చినప్పటికీ కూడా కనీసం రైతుల్లో కొంత ఆందోళన అయితే మాత్రం ఇంకా తీరినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ రైతాంగం నాయకులు అలాగే ఇక్కడ ఆది నుంచి కూడా రైతాంగం తరపున ఏదైతే ఉద్యమించేటటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ప్రసం ముప్పాల నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. రైతాంగం సమస్య తీరేది ఎలా? అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హామీలు ఇచ్చినప్పటికీ కూడా రైతుల సమస్య తీరడం లేదు. ఏంటి సార్ చెప్పండి, ప్రస్తుతం ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు ఈ మార్కెట్ యార్డులో మీరు ఏం గమనించి రైతుల సమస్య? వాస్తవానికి క్వింటాలు 8000 రూపాయలు లేకుండా మిర్చి పెట్టిన అధిక పెట్టుబడుల నేపథ్యంలో రైతు గిట్టుబాటు కాదు. 8000 వాళ్ళని మేమందరము ప్రభుత్వాన్ని అడగటం, గుంటూరులో నిరాహార దీక్షలు చేయటం, ఆ మేరకి వ్యవసాయ మంత్రులు పాత కొత్త వాళ్ళు రావటం, 8000 తక్కువకు అమ్ముకున్న వాళ్ళకి క్వింటాలు 1500 ఇస్తామన్నారు. అంటే 8000 లేకపోతే రైతు గిట్టుబాటు కాదని పాత వ్యవసాయ మంత్రి కొత్త వ్యవసాయ మంత్రి అంగీకరించినట్టు లెక్క. కానీ యార్డులో 5500 ఉన్నదాన్ని ఈ 1500 కలిపి దాన్ని 3500కి ఈరోజు 1800కి పడగొట్టారు. ఇలాంటి వ్యాపారుల్ని కరెంటు స్తంభాన్ని కట్టేసి ఉరి తీస్తే తప్ప దీనికి న్యాయం జరగదు. రెండో వైపున వ్యవసాయ మంత్రి నెల్లూరులో కూర్చొని కబుర్లు చెబుతున్నాడు. మేము ఢిల్లీకి వెళ్ళొచ్చాం కదా అన్నాడు. ఆ ఢిల్లీలో పంచలాయన ఒక ఆయన ఉన్నాడు, వెంకయ్య నాయుడు. ఆయన నేను 5000 ప్లస్ 1250 అని ఆయన గంభీరమైన ప్రకటన చేశాడు. ఆ ప్రకటనకు ఒక డైరెక్షన్ ఇచ్చాడా? కనీసం రాష్ట్రంలో మిర్చి పండే మండలాలు ఎన్ని ఉన్నాయి? మండలానికి 2 కేంద్రాల్లో పెట్టండి. ట్రాన్స్పోర్టు, కమిషను, ఖర్చులు రైతులకు మిగులుతాయి. అప్పుడు వాళ్ళందరూ తిరిగి ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. ఈ యార్డులో ఇంత టెన్షన్ ఉండదు. ఇవాళ ఆ రేటు ప్రకటించిన తర్వాత రైతులు దిక్కులేని పరిస్థితుల్లో వందలాది లారీలు ఎక్కడ కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల నుంచి కూడా ఈడకు వచ్చారు. ఈడ ఆలనా పాలనా లేదు. కలెక్టర్ కొత్త, వ్యవసాయ మంత్రి అడ్రస్ లేడు, ఇద్దరు మంత్రులు అడ్రస్ లేడు. ఇవాళ ఈ యార్డు చైర్మన్ పాలిట ఇదంతా శాపంగా మారితే అప్పుడల్లా ఒక చైర్మన్ ఏం చేస్తాడు? సార్ ప్రస్తుతం చూస్తే కనుక గుంటూరు యార్డులోనే 1500 ఇచ్చే ప్రక్రియ కాకుండా ఎక్కడ అమ్ముకున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఏ మార్కెట్ యార్డులో అమ్ముకున్నప్పటికీ కూడా రైతుకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మిగిలేలాగా అక్కడ లోకల్లోనే ఎందుకు 1500 ఇవ్వడానికి ప్రభుత్వం వెనకాడుతుందంటారు? క్రింది స్థాయి జ్ఞానం లేని అధికారులు వీళ్ళ పెద్ద కుర్చీల్లో కూర్చున్నారు. రైతులు వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో తెలియని ఈ పెద్ద కుర్చీల్లో కూర్చున్న అధికారులు అందరూ గుంటూరు తీసుకొస్తేనే 1500 ఇస్తారు. కొద్దిపాటి ఇంగిత జ్ఞానం ఉన్నా ఎక్కడికక్కడ మార్కెట్ యార్డుల్లో సెంటర్స్ ఓపెన్ చేసి వాళ్ళు కొనుగోలు చేయమని చెప్పి దీనికి 1500 అదనంగా యాడ్ చేస్తే దానికి పరిష్కారం దొరుకుతుంది. లేదు, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ పెట్టారు కాబట్టి ఇప్పటికైనా కీలకమైన గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు పెట్టండి. 6250 రూపాయలు
మీరు వారి చేతికి ఇచ్చేటట్టు ఏర్పాటు చేయండి, దీనికి పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని గుంటూరు ఆర్డర్ తీసుకొస్తే 1800 ఇస్తావా లేకపోతే నీ దగ్గర దిక్కుల దగ్గర చెప్పుకో. మరి వ్యాపారులు మాట్లాడుతూ ఉంటే ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇక్కడ మార్కెట్ యార్డులో అమ్మకాలు మాత్రం 1800 రూపాయలకి కొనుగోలుకు సంబంధించి జరుగుతుంది. కానీ బయట అదే కేజీ మిర్చి కొనుగోలు మాత్రం 100 నుంచి 200 దాకా పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది బట్టి దీన్ని బట్టి చూస్తే కనుక 10,000 రేటు పలకాల్సినటువంటి మిర్చి 1800 మాత్రమే పలకటాన్ని ఏమనుకోవచ్చు? వ్యాపారులను కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం అంటారా? ఏమి గవర్నమెంట్ ఎందుకు ఇట్లా ఉదాసీనంగా ఉంటుందంట? అసలు ఈ ప్రభుత్వాలకి వ్యవసాయ రంగం పట్ల రైతుల పట్ల ఆసక్తే లేదు. కార్పొరేట్ కంపెనీలకి వ్యాపారులకి దోచిపెడుతున్నాయి. ఇక్కడ ఉన్న రైతులు చూడండి, ఈ రైతుల్లో ఎవరన్నా గుప్పుడు కండగలిగిన వాళ్ళు ఉన్నారా? వీళ్ళందరూ చిన్న రైతులు, సన్నకారు రైతులు, ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు పండించి కర్నూలు నుంచి, ఆదూరు నుంచి, ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి పడిగాపులు కాస్తుంటే ఇలాంటి దిక్కులేని పరిస్థితికి ఈ ప్రభుత్వాల వైఫల్యం తప్ప ముందు చూపు లేకపోవడం తప్ప మరో కారణమే లేదు. అందుకని ప్రతి రైతుకి మీరు ప్రకటించిన 6,250 ఉండి మీరిద్దరు కలిపి 8,000. ఇది పరిస్థితి. ఇక్కడ మార్కెట్ యార్డులు చూస్తే కనుక రైతాంగం అంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ఏదైతే రైట్, థ్యాంక్ యూ వేణు. గుంటూరు మార్కెట్ యార్డ్కి మిర్చి బస్తాలు భారీగా వచ్చి చేరుకున్నాయి. పెద్ద ఎత్తున మిర్చి బస్తాలు చేరుకోవడంతో మార్కెట్ యార్డ్ అంతా కూడా మిర్చి బస్తాలతో నిండిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమేర ధర ప్రకటించినట్టుకి అవి ఏమాత్రం సరిపోదని రైతులు చెప్తున్నారు. కనీసం క్వింటాలకు 8,000 రూపాయలు ఉంటేనే కూడా ఆ రైతుకు గిట్టుబాటు అవుతుందని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి.